నవంబర్ లో అధ్యక్ష నివర్ తుఫాను వల్ల పంటలకు ఇళ్లకు రోడ్లకు చెరువులకు కూడా నష్టం వాటిల్లింది అధ్యక్ష ఈ నష్టాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష నేను చెప్తా ఉన్నా ఈ నిర్ణయాలు అధ్యక్ష ఇప్పటికే ఈ నిర్ణయాలు ఆల్్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా వరకు మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐ యామ్ ఆల్సో సేయింగ్ అడిషనల్లీ గివింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష క్లియరింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష భారీ వర్షాల కారణంగా అధ్యక్ష సహాయ శిబిరాల్లో ఉన్న వారికి అధ్యక్ష 500 రూపాయల చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన అధ్యక్ష అధ్యక్ష చిన్నవారు కావచ్చు పెద్దలు కావచ్చు అవ్వలు కావచ్చు తాతలు కావచ్చు చివరికి 3 ఏళ్ల పిల్లోడు సంవత్సరం పిల్లోడు కూడా కావచ్చు అధ్యక్ష ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ వయసు అనేది పక్కన పెట్టి ప్రతి మనిషికి 500 రూపాయల చొప్పున ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఖచ్చితంగా ఎవరైతే రీహాబ్ సెంటర్లు ఎవరైతే ఈ శిబిరాలకు వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక ఇంటికి దాదాపుగా కనీసం అంటే 4 ఉంటారు అధ్యక్ష ఒక ఇంటికి దాదాపుగా 2000 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చినట్టు అవుతుంది అధ్యక్ష దాని అర్థం అంటే ఎవరైతే నిజంగానే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు శిబిరాలకు తరలించడమే కాకుండా శిబిరాలలో అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోవడమే కాకుండా వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అవస్థలు పడకుండా ఉండేందుకు ఇంటికి మనిషికి 500 అంటే అప్రాక్సిమేట్లీ అధ్యక్ష ఉజ్జాయింపుగా ఇంటికి 2000 రూపాయలు కనీసం ఇంట్లో 4 ఉంటారనుకుంటే ఉజ్జాయింపుగా ఇంటికి 2000 రూపాయలు కనీసం చేతిలో పెట్టి పంపించే కార్యక్రమం జరిగింది అధ్యక్ష నేను పోయేసరికి అధ్యక్ష నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అండ్ కడప జిల్లా కలెక్టర్లతో నేను మాట్లాడేసరికి సార్ మీ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేసరికి శిబిరాల నుంచి పెట్టిన పంపించిన శిబిరాలకు వచ్చిన మనుషులను ఇంటికి పంపించేశాం కాబట్టి మీరు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డబ్బులు చేతిలో పెట్టి వస్తాం సార్ అని చెప్పి కూడా కలెక్టర్లు చెప్పండి అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష పంట నష్టాలన్నింటినీ కూడా అధ్యక్ష డిసెంబర్ 15 లోపల పూర్తిగా మదింపు అంటే మదింపు చేయడం అంటే ఎన్యూమరేషన్ చేయడం పూర్తిగా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నష్ట పరిహారాన్ని రైతులకు డిసెంబర్ 31వ తారీఖున ఇవ్వబోతున్నాం అధ్యక్ష ఇది కూడా అధ్యక్ష కరెక్ట్ గా చూస్తే నెల లోపే అంటే ఏదైనా విపత్తు జరిగితే నెల లోపే నష్టపరిహారం అమౌంట్ను కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను కూడా చేతిలోకి పెడుతున్న ప్రభుత్వాన్ని చూసినప్పుడు నిజంగా ఆ ప్రభుత్వం మంచిది అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది నిజంగా ఆ డబ్బు కూడా ఆపదలో ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష మళ్ళీ పంట వేసుకోవాల్సిన కావాల్సిన దానికి మళ్ళీ పంట వేసుకునే దానికి కావాల్సిన విత్తనానికి కూడా అధ్యక్ష నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీ మీద విత్తనాలు కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష దానికి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇళ్లకు జరిగిన నష్టానికి పశువులకు కోళ్లు నష్టపోయిన వారికి పడవలు వలలు నష్టపోయిన వారికి జరిగిన నష్టం అంచనాలన్నీ కూడా ఇదే సమయంలోనే డిసెంబర్ 15వ తారీఖు లోపలనే వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి డిసెంబర్ 31వ తారీఖు లోపల ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష ఈ తుఫాను వల్ల అనుకోకుండా ఒక 8 మంది కొట్టుకొని పోవడము నీళ్ళల్లో చనిపోవడము జరిగింది అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చనిపోయిన కుటుంబాలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో అధ్యక్ష వెంటనే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం వెంటనే ఇవ్వడం కూడా జరిగిందని కూడా కలెక్టర్లు కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఆ 8 మందికి కూడా అధ్యక్ష రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు చెరువులకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష
దీనికి సంబంధించి టెంపరరీ రిస్టోరేషన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయాయి అధ్యక్ష. అధ్యక్ష పవర్ రిస్టోరేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే ఈ వర్షాల వల్ల కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి ఫీడర్లు అయితేనేమి ఎక్కడెక్కడైతే ఇవన్నీ కూడా మరమ్మత్తుకు లోన కావాల్సిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన అటెండ్ అవుతున్నారు అధ్యక్ష. ఆల్మోస్ట్ అన్ని అన్ని దగ్గర ఆల్మోస్ట్ అన్ని దగ్గర రీస్టోర్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఏదో కొద్దో గొప్ప ఎక్కడైనా కొద్దో గొప్ప పెండింగ్ ఏదైనా ఉంటే ఏదో అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలోకి అది కూడా రీస్టోర్ కూడా అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ వర్షాల వల్ల అధ్యక్ష రంగు మారిన ధాన్యాన్ని అధ్యక్ష కొనుగోలు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఇంకా ఆ పక్క ప్రాంతాల కన్నా కూడా ఈ రాయలసీమ ఇంకా ఈ పక్క ప్రాంతాల కన్నా కూడా గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కూడా ఈ వర్షాల వల్ల స్పెసిఫిక్గా ఎస్పెషలీ ఈ ధాన్యం నేల ఉరిగి నీట మునిగి రంగు మారడం మొలకలెత్తిన పరిస్థితిలో కొన్ని కొంతమంది రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది అధ్యక్ష. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది ఒక పెద్ద ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప ఇప్పుడు కొనుగోలు చేసిన పరిస్థితులు కూడా దాఖలాలు కూడా తక్కువే అధ్యక్ష. అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాదు అధ్యక్ష, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొలకెత్తిన ధాన్యం ఎవరు కూడా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ కూడా కొనుగోలు అనేది జరగలేదు అధ్యక్ష. జరగకపోయినా కూడా రైతు నష్టపోకూడదు, రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి ఒక సపరేట్ బ్రాకెట్ కింద తీసుకొచ్చి గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి సపరేట్ బ్రాకెట్లో పెట్టి ఖచ్చితంగా ఈ రైతులను కూడా మనం ఆదుకునే కార్యక్రమం జరగాలి, రైతులు నష్టపోకుండా చూసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ డేటా ద్వారా ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. దానికి కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష.